Hi students, welcome to my channel. Today's section coal and petroleum, 8th class physical science lo coal and petroleum meeda important multiple choice bits discussion cheskundam. I wish you all the best. Please like, share, subscribe to my channel. First question on the screen, the first oil well was drilled in oil well ma డిల్లీ డిన్ ఎక్కడ యూకేనా యుఎస్ఏనా యుఎస్ఎస్ఆర్ యుఎస్ఏలో మా ఫస్ట్ ఆయిల్ వెల్ వాజ్ డిల్లీ డిన్ యుఎస్ఏమ్ నెక్స్ట్ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కార్బన్ కార్బన్ యొక్క ప్యూరెస్ట్ ఫామ్ ఏది అన్నాడు మా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కార్బన్ ఈజ్ వీటిల్లో కోక్ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కార్బన్ మా ద సబ్స్టెన్స్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ కోల్ తార్ ఈజ్ కోల్ తార్ నుండి వచ్చే పదార్థము ఏది అన్నాడు మా నాఫ్థలిన్ మా కోల్ తార్ నుండి వచ్చే పదార్థము నాఫ్థలిన్ మా కోక్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కోక్ ను ఏది తయారు చేయడంలో వాటి ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్టీల్ మా స్టీల్ తయారీలో కోక్ ను ఉపయోగిస్తారు ఎగ్జాంపుల్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ ఈజ్ ఫాజిల్ ఫ్యూయల్ కు ఎగ్జాంపుల్ వుడ్ అనిమల్ వేస్ట్ కోల్ ఈజ్ ద ఫాజిల్ ఫ్యూయల్ మా కోల్ తార్ కంటెంట్స్ అబౌట్ డాష్ సబ్స్టెన్సెస్ కోల్ తార్లో ఎన్ని పదార్థాలు అంటే అబౌట్ 200 సబ్స్టెన్సెస్ ఉంటాయమ్మా వాట్ ఈస్ ద టెక్నిక్ యూజ్ టు సపరేట్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ పెట్రోలియం పెట్రోలియంలో ఉండే వివిధ పదార్థాలను వేరు చేయడానికి వాడి టెక్నిక్ పేరు ఏం పేరు అన్నాడు ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద స్లో ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ డెడ్ వెజిటేషన్ ఇన్ టు కోల్ ఈజ్ కాల్డ్ ఉంటాము కార్బనైజేషన్ ఉంటామా ద స్లో ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ డెడ్ వెజిటేషన్ ఇన్ టు కోల్ ఇస్ కాల్డ్ కార్బనైజేషన్ ఉంటామా ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ కు ఎగ్జాంపుల్ ఏమి విండ్ ఎనర్జీ ఇస్ ద ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అన్ని కూడా ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ మా inexhaustible resource all of these ma which of the following is named as black gold nalla bangaram ani denantaru coal nu nalla bangaram anantaru ma coal is called as black gold anamata production of coal by products ichchadu ma coke coke water gas lo untundi వాటర్ గ్యాస్లో ఉంటుంది కోల్ తారు పర్ఫ్యూమ్స్లో వాడతారు కోల్ గ్యాస్ను డొమెస్టిక్ గ్యాస్గా వాడతారు ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ మా సో కోక్ను వాటర్ గ్యాస్లో వాడతారు బి కోల్ తారును పర్ఫ్యూమ్స్లో వాడతారు ఏ కోల్ గ్యాస్ను డొమెస్టిక్ ఫ్యూయల్గా వాడతారు సీమా దెన్ సోర్స్ ప్రోడక్ట్స్ అన్నాడు మా కోల్ ఎన్నో ఫిజికల్ ఉన్నాయా కోళ్ళు ఫర్టిలైజర్స్లో వాడతారు పెట్రోలియం నుండి కిరోసిన్ వస్తుంది నేచురల్ గ్యాస్ కోల్ నుండి కోల్ గ్యాస్ వస్తుంది మా సి ఫోటో కోల్లో కోల్ గ్యాస్ ఉంటుంది సి కోల్ మండిస్తే కోల్ గ్యాస్ వస్తుంది పెట్రోలియం నుండి కిరోసిన్ వస్తుంది బి నేచురల్ గ్యాస్ లేదా తప్పుగా ఉన్నాయి ఆప్షన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడు ఆంత్రసైట్ టైప్స్ ఆఫ్ కోల్ ఇచ్చినాడు కార్బన్ కాంటెంట్ కార్బన్ పర్సంటేజ్ ఎంత ఇచ్చినాడు కనుక్కోవాలన్నాడు ఆంత్రసైట్ మా 96% కార్బన్ ఉంటుంది ఆంత్రసైట్లో బిటూమినస్లో 65% ఉంటుంది లిగ్నైట్లో 38% ఉంటుంది మా కాబట్టి ఆప్షన్ ఈ సిబిఏ
of some tumor. Anthracite is the purest form of the coal. It contains 96% of carbon. Petroleum products, evolution, temperature, ichinado, gasoline mandiste, 50 to 150 degrees C vastundi, kerosene mandiste, 150 to 250 degrees C vastundi, diesel mandiste, degrees temperature vastundi ma. So option 4 is the correct option. Next ma, coal, diesel, petrol, enduku vadtaru chudma. Coal ekkada vadutunnaru? Thermal power stations lo bogguni mandistamu coal nu. Diesel, motor cycles lo vadtara, trucks lo vadtaru. Petrol, motor cycles lo indanam vadtaru. Got option 3 is the correct option. Next, choose the correct one. My statements rendu untayi, rendu correct avuthi A ivali, A first statement correct avuthi B ivali, second statement only correct avuthi C ivali, rendu tappaithe D ivali ma. First question on the screen. Coal gas was used for street lighting for the first time in London in 1810 ichinadu. CNG is used for power generation in ichinadu. But which one is the correct option? Both are correct options anamata. Next, compressed natural gas is a cleaner fuel. Paraffin wax is used for paints in ichinadu. So only statement 1 is correct, 2 is the wrong statement. Option B is the correct one. Next one, coal tar is the purest form of the coal. Tar is the purest form of the carbon annadu, is wrong ma. Coke is the purest form of carbon ma. Bituminous coal is used in the place of coal tar for metalling the roads annadu. So our second statement is correct one ma. Next question on the screen. Coal tar is a mixture of about 300 substances ani ichinadu. Coal or petroleum and natural gas be prepared in the laboratory from dead organisms annadu. Laboratory annadu, it is the wrong statement. Both are wrong ma. So coal tar lo 200 varaku untayi, 300 ichinadu kaati rendu wrong statements, rendu wrong aithe option D ivvalannam. The slow process of conversion of dead vegetation into coal is called the carbonization. It is the correct statement ma. Petroleum is formed from the remains of tiny organisms called plankton. Both statements are correct ma. Option A. Biodiesel is toxic and non-renewable annadu. Biodiesel is toxic and non-renewable. It is wrong statement. The separation technique used to separate various components of petroleum is called fractional distillation. Only second statement is correct. Option C. Asphalt was used in the construction of walls and towers of Babylon annadu. Babylon lo asphalt no walls and towers construction lo vadtaru annadu. It is the correct statement. Coke is used in the manufacture of plastic annadu. Manufacture plastic ga manufacture of steel undala. Statement 1 is only correct kaabatti option 2. Coal consists of mainly carbon annadu. It is the correct statement. Petroleum consists of mainly carbohydrates annadu. Tappu, carbohydrates kaadu, hydrocarbons untayi. Only first statement correct kaabatti option 2 is the correct one. Next one ma, petroleum products such as petrol, diesel are used as fuels in transport. Correct statement. Due to great commercial importance, petroleum is called liquid gold. Petroleum no liquid gold, drava bangaram antam. Bugu no nalla bangaram, black gold antam. So both are correct one ma. Option 1 is the A. Next one ma, 25. Coal fired power plants emits mercury annadu. Yeah, correct. Soil
Sailboats and sailing ships have been using wind power since thousands of years. Rendu correct statements. So rendu correct statements. Let's use the correct example to my misuse of fuel resources. Misuse of fuel resources. The correct statement. Identify cheyunna. Do not stopping the engine at traffic signals. Do not stopping the engine at traffic signals. So it is the incorrect statement. We have to misuse fuels anevi misuse kaakunnadalante tappakunda traffic signals daggara aginappudu engine off chesi undali. Using personal vehicles by avoiding public transport. Public transport ku personal vehicles by avoiding public transport personal vehicles vaadamantadu. Using cookers while cooking, correct statement. By leaving fan and lights on when exit a room, it is the wrong statement antamu. So only B and C are the correct options anamata. B. Misuse నిచ్చినాడు కాబట్టి మా ఆప్షన్స్ ఇది కూడా కాదు. సో ఇది కూడా కాదు. సో యూజింగ్ పర్సనల్ వెహికల్ బై అవాయిడింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మా ఇది రాంగ్ మా. పర్సనల్ వెహికల్స్ వాడకూడదు బస్సులలో మనం వెళ్ళండి అని చెప్తాము. కాబట్టి మిస్యూజ్ ఆఫ్ ఫ్యూయల్ రిసోర్సెస్ ఎక్కడెక్కడ జరుగుతుంటే ఏబిడిలలో జరుగుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద ఇన్కరెక్ట్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇన్కరెక్ట్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నాడు మా. సిఎన్జి ఈస్ ద కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. సిఎన్జి ఈస్ ద కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. CFC క్లోరోఫ్లోరోకార్బన్స్. క్లోరోఫ్లోరోకార్బన్స్. ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ONGC ఆక్సిజన్ అండ్ ఇది మా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఉండాలా. ఇట్ ఈస్ డి ఈస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇందులో ఎక్కడ ఏది లేదు మా. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఓన్లీ డి ఉండాలి మా. D is the incorrect statement. D ma idokate incorrect statement ma. Mita anni correct statements ma. Option D is the correct one ma. So it is the incorrect statement. It is the incorrect statement of D is the incorrect statements. Next question on the screen. Choose the correct example to meet the future energy fuels. భవిష్యత్ తరాల వారికి ఫ్యూయల్స్ ఉండే విధంగా ఉండాలంటే ఏది కరెక్ట్ అన్నాడు మా. బై యూటిలైజింగ్ విండ్ ఎనర్జీ, బై యూటిలైజింగ్ న్యూక్లియర్ ఎనర్జీ, బై యూటిలైజింగ్ గార్బేజ్ ఎనర్జీ, బై యూటిలైజింగ్ సోలార్ ఎనర్జీ. ఆల్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ టు మీట్ ద ఫ్యూచర్ ఎనర్జీ నీడ్స్ మా. ఆప్షన్ డి. సో ద కరెక్ట్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నాడు. కరెక్ట్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద మెటీరియల్స్ ఇస్ కాల్డ్ మెటీరియల్ సైన్స్. ఇట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. అవైలబిలిటీ ఆఫ్ కోల్ అండ్ పెట్రోలియం ఇస్ లిమిటెడ్. సో అవైలబిలిటీ కోల్ అండ్ పెట్రోలియం లిమిటెడ్ గానే ఉన్నాయి. వాల్యూమ్ ఆఫ్ పెట్రోలియం ఇస్ మెజర్డ్ ఇన్ బ్యారెల్స్. ఓకే, వన్ బ్యారెల్ ఇస్ 169 లీటర్స్ అన్నాడు. ఇది తప్ప. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ మా. చూస్ ద ఫాల్స్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. కింద వాటిలో ఫాల్స్ వన్ ఏది అన్నాడు. కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ కాజెస్ గ్లోబల్ వార్మింగ్ అన్నాడు. కార్బన్ డైఆక్సైడ్ కరెక్టే, కాకపోతే ఇవి మీథేన్ అనేది గ్లోబల్ వార్మింగ్ కారణం కాదు. సిఎఫ్సి గ్యాసెస్ డిప్లీట్ ఓజోన్ లేయర్. ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. సల్ఫర్ ఆక్సైడ్స్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్ కాజెస్ యాసిడ్. ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ వన్. కార్బన్ మోనాక్సైడ్ ఇంక్రీజ్ ద కెపాసిటీ ఆఫ్ హెమోగ్లోబిన్ ఇన్ బ్లడ్. ఇది తప్పు మా. సో ఓన్లీ ఆప్షన్ డి ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఈస్ ద కరెక్ట్ వన్ మా.
both A and R are true aithe, i.e. R anedi correct explanation of A aithe, A ani choose cheskovala. A R rendu true ayi, R anedi not correct explanation aithe, B option. A true ayi, R false aithe, C anedi option. A false ayi, R true aithe, D option. Now assertion, coal, petrol and natural gas are fossil fuels. It is the correct one. Fossil fuels are formed from the dead remains of living organisms under the earth over million years. So both A and R are true, and R is the correct explanation of the A. Matter the slow process of conversion of dead vegetation into petroleum is called carbonization. Nadma idi into coal unte carbonization, it is wrong one. Petroleum like complex mixtures are separated into various components of techniques called fractional distillation. It is correct one, it is the wrong one. So option D is the correct one. Next question one. Next, excessive use of fossil fuels releases carbon monoxide, carbon dioxide, nitrogen dioxide, lead, CFCs and other oxides are into atmosphere. It is the correct statement. CFC chlorofluorocarbons causes ozone depletion, so UV rays directly enter into Earth's atmosphere. It leads to skin disease of blindness, etc. So option A is the correct one. Biodiesel is made from the plants. Biodiesel is made from the plant oils or animal fat through a series of chemical reactions. Correct one. Biodiesel is non-toxic and renewable. Ichinado. It is now. It is also correct, but it is not the correct explanation of the one. Correct option B is the correct one. Ma. Unduma. Biodiesel is non-toxic. Ma. Non-toxic. It is the correct one. Non-toxic. Non-toxic and renewable resource. But R rendu correct. R is the correct explanation of A avutundi. The component which extracted first from petroleum, petroleum nundi mottamodata tayarainadi edi annadu ma, kerosene ma. Which product used to prepare various cheap plastics, plastics tayarilo vaadedi edi? Coal and petroleum products. Coal and petroleum products. The paints which are prepared from petroleum and heavy metals causes type of health effects. Ek effects istundi annadama. Heart attack, lung damage, nausea, unconsciousness, annitini istundama. The recent ga ఏలూరులో చాలా మంది ఈ హెవీ మెటల్స్ వల్లననే అస్వస్థతకు గురైనారు. మీకు తెలిసే ఉంటుంది, పేపర్స్ లో టీవీస్ లో చూసింటారు. వేర్ కోల్ ఇస్ డిపాజిట్స్ ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో కోల్ డిపాజిట్స్ ఎక్కడ ఉన్నాయి అన్నాడు. కృష్ణా గోదావరి డెల్టా, సింగరేణి, కడప, నన్ ఆఫ్ దీస్ మా. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సింగరేణి బొగ్గు గనులు వినింటారు. ఇది నెక్స్ట్ వన్ మా. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ద ఎగ్జాస్టబుల్ ఎనర్జీ రిసోర్సెస్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఈజ్. ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కు వాడే ఎగ్జాస్టబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అన్నాడు మా. సోలార్ ఎనర్జీ వాడతాం, వాటర్ ఎనర్జీ వాడతాం, విండ్ ఎనర్జీ వాడతాం. ఇన్ఎగ్జాస్టబుల్ ఎనర్జీ సోర్సెస్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ లో వాడేది ఏది అన్నాడు మా. సోలార్ ఎనర్జీ వాడతాం, వాటర్ ఎనర్జీ వాడతాం, విండ్ ఎనర్జీ వాడతాం, అండ్ ఆల్సో టైడల్ ఎనర్జీ కూడా వాడతాం. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ద కలర్లెస్ గ్యాస్ ఎవాల్వ్డ్ ఆన్ హీటింగ్. కోల్ పౌడర్ ను మండించినప్పుడు వెలువడే కలర్లెస్ గ్యాస్ ను కోల్ గ్యాస్ అంటాము. ఇన్ అవర్ కంట్రీ వేర్ నేచురల్ గ్యాస్ హ్యాస్ బీన్ నాట్ ఫ
found coal, natural gas not found ekkada annadma Tripura, Jaisalmer, Bombay highway lo natural gas untundi, Bangalore lo coal natural gas ledu. Next, who invented steam engine at the time of industrial revolution using coal as a fuel ma? James Watt invented steam engine ma. The energy resources available in the region of Krishna Godavari Delta region is Krishna Godavari Delta region lo unna energy resources petroleum and natural gas ma. The gases evolved by the combustion of diesel mandinchadam valla velubade gases evi annadu. Carbon monoxide vastundi, carbon dioxide vastundi, nitrogen and oxides istayi, sulfur oxides vastayi, gases annadu kabatti lead and argon anevi metals avi solids lo vastayi kabatti option A B C D is the correct option. Okay, thank you for watching this my video. I wish you all the best. Please like, share and subscribe to my